వస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, తెలంగాణలో పథకాల గురించి ఒక వాదోపవాదాలు జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు పథకాలు అందరికా, అర్హులకేనా అని చెప్పేసి సీఎం అంటే కట్టింగ్ మాస్టర్, చీఫ్ మినిస్టర్ కాదు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు కేటీఆర్. అయితే దీని మీద అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క బీజేపీ, సొంత పార్టీ వాళ్ళే ఆయనని తొక్కేయాలని ప్రయత్నాలు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎలా ఈ వ్యూహం నుంచి ఎలా బయటపడాలంటారు? ఇక్కడ ఆయన కష్టపడుతున్నారమ్మా, దాంట్లో సందేహం లేదు. రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పూర్తిగా అది బ్రోకెన్ అయిపోయే పరిస్థితి వచ్చింది. బ్రోకెన్ అంటే చితికిపోయే పరిస్థితి. ఒక పక్క కవిత ఇవాళ 2:30 కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదేమో, ఇక నేను చూడలేదు. తర్వాత కేటీఆర్కి పూర్తిగా పార్టీ మీదేమో విరక్తి కలిగింది. హరీష్ రావు పార్టీ పగ్గాలు చేత పట్టుకోవాలంటే మరి కేటీఆర్ దానికి వ్యతిరేకం. కేసీఆర్ ఇచ్చినట్టయితే ఉన్నవాళ్ళు కూడా జారిపోతారేమో అని ఒక అనుమానం, భయభ్రాంతులు అయిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇదే ఎలా ఉంటే బీజేపీ ఇదే అదునుకొని తన తాలూకు అవైభవాన్ని పెంచుకుందాం అనుకుంటుంది. బీజేపీ ఏ అడిగినప్పుడు కూడా సముఖంగా ఉన్నారు కేంద్రంలో ఉన్న పెద్దలు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన వరాన్ని ఎలా నెరవేర్చుకుంటాడు అన్నటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దీన్ని ఆధారం చేసుకొని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, సొంత పార్టీలో రేవంత్ రెడ్డి ఎప్పుడు పడిపోతాడా అని ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా గ్రహించాలి. ఇకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన తప్పే ఉందమ్మా. ఇప్పుడు రైతు బంధు ఉంది, అది అర్హులకే ఇవ్వాలి. నాకు 100 ఎకరాలు ఉందమ్మా, 100 ఎకరాలు ఉంటే నా పంట నష్టం కలిగింది, 100 ఎకరాలకి రైతు బంధు ఇవ్వమంటే ఎంతమంది పోతారు? దగ్గర 90 మంది పోతారు రైతులైతే కదా. ఆయన ఒక్కడికే రైతు బంధు ఇచ్చేసినట్టే 100 ఎకరాలు ఇన్నోడికి సహజంగా వాడు ఆర్థిక పుష్టిగా ఉంటాడు కదా, ఆర్థికంగా అంత బాధపడ్డు కదా. 100 ఎకరాలు ఉన్నాడు, 500 ఎకరాలు ఉన్నాడు, ఇలా ఉంటారు కదా వీళ్ళు. వీనామీ పేర్లతోనో ఎవరి పేరుతోనో అంటే లీగల్గా చట్టాన్ని దొరకకుండా వాళ్ళు విభజించేసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి 100,000 ఎకరాలని బయట వాళ్ళకి అందరికీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండి రైతు బంధు పొందినట్టయితే ఎంతమంది పేద రైతులు పోతారు? అందువల్ల స్క్రూటినై వాటిని పూర్తిగా దాంట్లో ఉన్న ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు డూప్లికేటు, ఎంతవరకు ఫేకు అనేది వాళ్ళు ఆలోచించాలి, ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి జేబీలోంచో లేకపోతే కేసీఆర్ జేబీలోంచో ఇస్తున్న డబ్బు కాదు కదా, ప్రభుత్వ ఖజానా నుంచి తీసిస్తున్న డబ్బు. ప్రభుత్వ ఖజానాలోంచి డబ్బు ఎప్పుడు తీస్తారు? ప్రజలకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు మంచి చేసి, రోడ్లు, లైట్లు, వైద్యం, విద్య, రేషను, ఇవన్నీ ప్రజలకు నేరుగా అందేవి. అలాగే పేదవాళ్ళకి పెన్షను, ఇట్లాంటి నేరుగా అందే వదిలేసి రైతు బంధు అనేసరికి ఎవరు తక్కువ చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి ఆదాయం ఎంత? ఒకవేళ అప్పు చేసి పంట వేస్తే పంటను కోల్పోతే వాడి జీవితం ఏమి కావాలి? దానికోసమే కదా రైతు బంధు పుట్టింది. అప్పుడు అంతకుముందు రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోయేసరికి అప్పుడు రైతు బంధు మీకు మేము ఉన్నామనే ఉద్దేశంతోనే ఆ పథకం పెట్టడం జరిగింది. దాన్ని స్క్రూటినై చేస్తాం అంటాడు, తప్పేంది ఇందులో? తప్పడుకుంటే అది మీ తాలూకు అవివేకం, కానీ రైతు బంధు ఇవ్వడంలో తప్పు లేదు, స్క్రూటినై చేయడంలో అంతకంటే తప్పు లేదు. ఇంకో సమస్య ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అంటే రేవంత్ రెడ్డి మీద అందరూ అంటే ఎగబడుతున్నారు, దాడి చేస్తున్నారు, దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆయన ఎలా బయటికి రాగలరు? అదేనమ్మా, ఒక బంధువు ఒక ఫ్రీ బస్ అన్నారు, అదేదో కొన్ని కండిషన్స్ పెట్టి ఫ్రీ బస్ నడిపేస్తున్నారు, రైతు బంధు అన్నారు, పెన్షన్ అన్నారు, 3 వాళ్ళు చేశారు కదా.
ఇంకా సూపర్ సిక్స్ లో ఇంకేదో మూడు ఉన్నాయి కదా, దానిపైన కూడా విమర్శలు వస్తున్నాయి సార్, ఫ్రీ బస్సు మీద కరెంట్ మీద కానీ. అవునమ్మా, కరెంట్ అంటే ఈ కరెంట్ బిల్లులు ఏదో 20వ తారీఖు 10వ తారీఖు ఇచ్చినట్టయితే వాళ్ళ స్లాబ్ ఎక్కువ అవుతుంది. అదే ఈరోజు సమస్య ఏంటంటే, మీకు 1వ తారీఖు బిల్ ఇచ్చేస్తే 200 యూనిట్ల లోపలే ఉంటుంది, వాళ్ళు ఎస్కేప్ అవుతారు. అలా కాకుండా 1వ తారీఖు దాటిపోయిన తర్వాత 10వ తారీఖు ఇచ్చినట్టయితే ఈ 10 రోజులు కలుస్తాయి. కలిసిన తర్వాత ఏంటంటే ఆ స్లాబ్ని క్రాష్ చేస్తారు. స్లాబ్ని ఎప్పుడైతే క్రాష్ చేస్తారో వాళ్ళకి కరెంటు బిల్లు యాజ్ ఇట్ ఈజ్గా పడుతుందన్నమాట. ఆ విధానం మార్చుకోవాలి. అంటే పేదలకి మీరు హెల్ప్ చేస్తామంటే హెల్ప్ చేయండి, అంతేగాని ఎలాగేంటి హెల్ప్ చేస్తున్నట్టు కనిపించి దోచుకోవడం ఏమిటి, అది కరెక్ట్ కాదు. తర్వాత మీకు మిగతా ఏంటి, అదే ఇవే పథకాలు, గ్యాస్ సిలిండర్, గ్యాస్ ఒకటి. గ్యాస్ ఏంటంటే 500కి ఇస్తామని చెప్పారు, ఇంకా అమలు అవ్వలేదు. అది అంటే వాళ్ళ సూపర్ సిక్స్ లో మనకి ముందు పెన్షన్ అనుకుందాం, రైతు బంధు అనుకుందాం, కరెంట్ అనుకుందాం, గ్యాస్ అనుకుందాం. గ్యాస్ కూడా వాళ్ళు ఇస్తారని ప్రకారంగా ఇస్తారు. ఈలోగా మీరు తొందరపడితే ఎలాగ చెప్పండి, అంటే 6 నెలలు అయిపోయింది ఇంకా అమలు అవ్వలేదు అనే. 6 నెలలు అంటే వీరి బడ్జెట్ సహకరించాలి కదా, వీరి బడ్జెట్ సహకరించాలి. ఈ గ్యాస్ లో ఏంటంటే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఏదో రాయితీ ఇస్తుంది, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎంతో కొంత అది చేసిన తర్వాతే మనకి గ్యాస్ వస్తుంది. గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ ఏవైనా వీళ్ళు కొంచెం ఆ పన్ను ఆ ట్యాక్స్ శాతం తగ్గించుకుంటే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది ఇంకా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పార్టీల్లో మనకి ఈ అంటే రాష్ట్రేతర పార్టీ కేంద్రంలో ఉంటే వచ్చినటువంటి నష్టం ఇదే. ఇప్పుడు మనకు కావలసినటువంటి నిధుల విషయంలో కేంద్రం మనకి ముండి చేయే చూపిస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన నిధులు వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు. పైగా ఇక్కడి నుంచి ఏమైనా ఆశిస్తుంది కార్పస్ ఫండ్ని, అంటే పార్టీ నిర్వహణ కోసం అందరూ కార్పస్ ఫండ్ ఇస్తారు. ఏదో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది, అంటే అండర్స్టాండింగ్ ప్రకారంగా ఇచ్చిపోతారు. కానీ బట్ ఈ ఒక స్టేట్కి స్టేట్ని నడిపించేటువంటి ఫండ్స్ రావు. ఇక్కడ అప్పుడు కూడా తెలంగాణ ఎందుకు నష్టపోయిందంటే వీళ్ళు ఆశించిన కేంద్ర నిధులు రాకనే, అది బీఆర్ఎస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా మొదటి నుంచి మనకున్న లోపం అదే. అందువల్ల మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అక్కడ బీజేపీ పార్టీ, బీజేపీ ఇతర పార్టీలకి ఎవరు వాళ్ళు అంతగా హెల్ప్ చేయరు. ఇవన్నీ ఆయన ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని ఇవ్వాలి. కానీ ఒక మాటతో రేవంత్ రెడ్డిని పడగొడదాం అనుకుంటే కాదు. అంటే రేవంత్ రెడ్డి దుడుగ్గా హామీలు ఇచ్చేసాడు, దానికి కష్టమే, కష్ట సాధ్యం అవుతుంది. ఏదైనప్పుడు కూడా ఎంతవరకు చేస్తాడనేది ఆలోచించకుండా మాట్లాడితే నువ్వు దిగిపో, నువ్వు రాజీనామా ఇచ్చేసే, నువ్వు ఉండొద్దు ఇలాంటి మాటలు మాట్లాడు, అది సమస్యకు పరిష్కారం కాదు. దిగిపోతే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా? మూలాలు ఎక్కడున్నాయి? మనకు కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఉన్నది బీజేపీ. వీళ్ళు కష్టసుఖాలు చెప్పుకున్నట్టే వింటారు, ఊరుకుంటారు, అంతే. రాజకీయాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. అందువలన ఇది రేవంత్ రెడ్డిని నిందించడం, రేవంత్ రెడ్డి మీద ముప్పేట దాడి చేయడం, ఇవన్నీ కూడా విచక్షణారహితం అని నేను అనుకుంటున్నాను. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంత 2 పార్టీలు బయటవి, సొంత పార్టీ నుంచి ఆయనకు అపోజిషన్ ఉన్నట్టే లెక్క ఉన్నది. అసలు ఎలా, అసలు ఈ దాడుల నుంచి ఎలా తప్పించుకోగలరు అంటారు? ఇంతవరకు వచ్చాడు కదా ఆయన, ముఖ్యమంత్రి అవ్వకుండానే అడ్డుకున్నారు. కేవలం రాహుల్ గాంధీ గారి తాలూకు పట్టుదల వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిందా? తర్వాత ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ గురించి కూడా గొడవలు జరుగుతున్నాయి, అంతర్గత కలహాలు. ఈయన ఏంటంటే ఇంకెందుకు ఒకరిని రికమెండ్ చేయమంటే, ఎవరిని రికమెండ్ చేయమంటే వాళ్ళకి కోపం. ఆ బాధ్యతని కాస్త అధిష్టానానికి విడిచిపెట్టేశాడు. ఇప్పుడు సూపర్ సిక్స్ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అడగాలి. వాళ్ళు అడగాలంటే అడుగుతాడు ఆయన, వాళ్ళు వింటారు. క్రియ శూన్యం. అదే కదా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటుండ కూడా అందరూ కూడా ఇదే మొత్తుకు, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ
కేసీఆర్ కానీ అదే మొత్తుకుంటున్నారు కదా. వీళ్ళకి ఏమైనా ఫేవర్ చేసినట్టయితే కవిత ఎప్పుడో వచ్చేసేది, అదొకటే మీ నిదర్శనం. అంటే బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ మీద ఏమాత్రం ఫేవర్గా ఉన్నా ఇంత బాధపడేది కాదు. ఆఖరికి ఇప్పుడు ఈరోజు అప్రూవర్గా మారిపోయినప్పుడు కూడా మళ్ళీ ఈ రెండున్నరకి ఏం చెప్పారో తెలియదు, కానీ మొత్తానికి తీహార్ జైలే ఖాయం. పైగా వీళ్ళిద్దరికి కూడా జైలు ఒక భూతం కనిపిస్తుంది, ఎప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారో తెలియదు. అలాగా అంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కష్ట సాధ్యమే అవుతుంది. కానీ దాన్ని పరిష్కరించాలి. పరిష్కరించాలంటే ఇప్పుడు అది జాతీయ సంపద ఉంది, దాని మీద ఏమైనా దృష్టి పెట్టినట్టయితే బాగుంటుంది. జాతీయ సంపద అంటే ఏమిటి? మీకు ధరణి భూములు ఉన్నాయి చూసారా, దాంట్లోనే కొన్ని వేల కోట్లు పోయినాయి, అది రప్పిస్తా ఉన్నారు. మరి ఇంతవరకు రేవంత్ రెడ్డి ధరణి భూముల జోలికి ఎందుకు వెళ్ళలేదో ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ప్రజలు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రజలు చేద్దాం అనుకున్న ఏదైనా మంచి పథకాన్ని మనం నిర్వహించలేనప్పుడు ఏదో చేయాలి మనం. అంటే తెలివితేటలుగా చేయవలసిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది మాట. ఇప్పుడు అనుకున్న మాట నెరవేరినట్టయితే ఎవరో దగ్గర రారు, నెరవేర్చలేకపోయినట్టయితే ఎవరికి నోటుకు వచ్చిన మాట వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని రాజకీయ విచక్షణ లేదు కదా, అడ్డగోలుగా దబాయించేస్తారు. అది ఆ ప్రమాదం రేవంత్ రెడ్డికి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.